హాయ్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ ముందు మన టీమ్ మెంబర్స్ అందరిని అప్పటికొక ఒక రిక్వెస్ట్ అండి మీరు ఎందుకు తెలుసు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారిసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేసుకోండి ఒక టాపిక్ టాపిక్లోకి ఈ ఈరోజు కోడిని ఉత్తర దిక్కు నుంచి ఉత్తర దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలా ఈరోజు ఎవరైనా సరే దెబ్బరాట అడుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచే వదండి ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కోడి అనేది ఉత్తర దిక్కు నుంచే నడుచుకుంటూ రావాలా ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత నక్షత్ర విషయానికి వద్దాం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు నక్షత్రం వచ్చేసి అశ్లేష నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నైట్ మొత్తం కూడా ఈ అశ్లేష నక్షత్రం జరుగుతుంది ఈ అశ్లేష నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంటే ఇక్కడ పచ్చకాకి అనేది డేక మీద గెలుస్తుంది నెమలి అనేది డేక మీద గెలుస్తుంది అలాగే పెంగలి పెంగలి అనేది తుమ్మిదమైన కాకి మీద గెలుస్తుంది దాని తర్వాత కాకి కాకి అని పిచ్చుకమైన కోడి మీద నల్లబోర ఎర్రబోర కోడుల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం ప్రకారం ఈ అశ్లేష నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి ఈరోజు మొత్తం కూడా మ్యాక్సిమం మొత్తము కూడా ఈరోజు మొత్తం కూడా అశ్లేష నక్షత్రమే జరుగుతుంది ఈరోజు ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం ఈ ప్రకారమే మనం ఇప్పుడు ఏ ఎలా అయితే చెప్పామో ఆ ప్రకారమే దెబ్బలాట ఇది నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట అడుకోవాలి మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం వాళ్ళ కోసమే దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం జావున్ విషయంలోకి ఈరోజు ఫోటోలతో సహా వీడియో అనేది పెట్టడం జరిగిందనమాట ఫస్ట్ గెలిసే రంగుల యొక్క పేర్లు చెప్తాను తర్వాత ఫోటోలు చూస్తాను తర్వాత ఓడిపోయే రంగుల యొక్క పేర్లు తర్వాత ఫోటోలు ఈ విధంగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఒక టాపిక్ అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ బాగా కుసి తెలుపు గల కోడి కాకులు కోడి కాకులకు బాగా కుసి తెలుపు ఉండాలి అలాంటివన్నీ మాక్సిమం టైంస్లో అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట కనుక మనం కంపల్సరీ టైంస్లో ముసుక్కి అలాంటి వాటిని మాత్రం ఉపయోగించుకోవాలి అలాగే ఇక నష్టపడి తర్వాత చూపులు గెలిచే రంగు చూపులకు మాత్రమే గెలిచే అవకాశం రంగుల చోటుకి నల్లకట్ట రంగులు కాకి డాగలు గట్టి కాకులు బూడిద రంగు మైలాలు కోడి కాకి డేగలు నల్ల మైలాలు కోడి మైలాలు శుద్ధ డాగలు ఎరుపుకు మించిన కాకులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగులవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే పక్కన ఉడిపే రంగులు అండి రంగులు చూసే ముందు మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫొటోలు చూద్దాం గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద చూడండి వీడియోలో ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఇలా ఈ రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైంస్లో గెలిచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైంస్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులు ఏ రంగులు అయితే ఉన్నాయో ఇలాంటి వాటిని కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తారు గెలుస్తారు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయి రంగులు వస్తుందండి ఈ ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఊడికి నెమల కక్కెరలు నెమ్మల పింగళాలు బ్యాగ పింగళాలు ఎర్ర పొలాలు కోడి పింగళాలు గౌన్ నెమలు పిసికిబోర నెమ్మళ్ళు అలాగే ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది అన్ని రకాల నెమ్మలు నెమల పింగళాలు నెమల కక్కెరలు డేగపింగళాలు ఎర్ర పొలాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు ఓకే ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులనమాట ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది కంపల్సరీ ఇక్కడ బాగా తెలుపు కుసి తెలుపు కలిగినటువంటి కోడి కాకులను లేదంటే కోడి కాకులను వాటికి తెలుపు ఉండాలి అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఇక నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు వచ్చేపటికి నెమల డ్యాగలు ఇక్కడ నెమలి డ్యాగలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ రంగులో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి నెమల డ్యాగలను కనుక పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనకి విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిసే రంగులు చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డాగలు ఎర్ర అబ్బరాసులు కాకి పర్లాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర పశ్చిమకాయ నెమళ్ళు ఎరుపుకు మించిన కాకి డాగలు కాకులు కాకి నెమలు నల్లకట్టు అబ్బ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గిరిసే రంగులు ఇక ఓడిపోయి రంగులు చూద్దాం నెక్స్ట్ ఓడిపోయి రంగులు చూసే ముందు మనకి ఈ గెలిచే రంగుల యొక్క ఫుటోలు చూద్దాం గెలిచే రంగుల యొక్క ఫుటోలు విషయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ రంగులయితే కనిపిస్తున్నాయి ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైంకులో చూపులకి ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి కానీ మనం వాటి పర్టికులర్ ఏ రంగులు పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయి కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయి రంగుల పేర్లు చూపిస్తాను ముందు ఆ రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి గోధుమ రంగు పింగరాలు తెల్ల మైలాలు కోడి పింగరాలు బూడిద రంగు మైలాలు కోడి మైలాలు కోడి కాకులు నల్లకట్టు రసంగులు తెల్ల కక్కెరలు అలాగే కోడి రసంగులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించవద్దు ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి వీడియోలో స్క్రీన్ మీద చూడండి మనకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైంస్లో ఓడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఈరోజు ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చినకి నల్ల బొట్ల సేతువాలు ఇక్కడ నల్ల బొట్ల సేతువాలు అనేవి మాక్సిమం ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద గెలిచినట కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుక్కి కేవలం నల్ల బొట్ల సేతువాళ్ళను కనుక పెట్టుకుంటేనే గెలుస్తాం అనమాట అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచిన లోని చూపులకు మాత్రం గెలిచినప్పటికీ సేతువాలు పసిం గల కాకులు తుమ్మిదవన్నే కాకులు కాకి నెమలు నెమల పింగళాలు గౌండ్ నెమల్లో గట్టి కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అలాగే ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకి మీకు వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిసే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఇలాంటి రంగులను కనుక ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఈ రంగులన్నీ కూడా కంపల్సరీ గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రం పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు మిరపపండు డేగలు శుద్ధ ఎర్ర ఎర్రకక్కరలు గరుడ మైలాలు గేరువాలు రసంగి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిక్ టైంక్స్లో ఓడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫొటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోల స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వీడియోల స్క్రీన్ మీద ఎలాంటి రంగులైతే కనిపిస్తున్నాయో ఈ రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిని టైంస్లో ఓడిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు ఉపయోగించామంటే లాస్ అయిపోతాం అందులో డౌట్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి ఒక ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచూపకి తెల్ల కక్కెరలు ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట కనుక మనం కంపల్సరీ టైం ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలను తెల్ల కక్కెలను పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగుల చూపకి కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి పింగళాలు శుద్ధ నెమళ్ళు కోడి చూపుగల రసంగులు కోడి చూపు గల మిరప పండు డాగలు అలాగే కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూ చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే రంగులు చూసే ముందు ఈ గెలిసే రంగుల యొక్క విషయానికి వద్దాం ఈ గెలిసే రంగుల యొక్క ఫుటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వీడియోలో స్క్రీన్ మీద ఏ అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలుస్తాయి ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవాలి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గల కాకులు తొమ్మిది వన్ని కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు నల్ల కాకులు పచ్చ పచ్చ కాకి డాగలు గట్టి కాకి డాగలు అలాగే శుద్ధ డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది అలాగే ఇక ఓడిపోయిన రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చిన అయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది అండి ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులని టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో పెట్టొద్దు మీరు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంట ఆరు ముప్పై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డాగలు ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుకు లేదా జోళ్ళకి చింతపిక్కల డాగలు మాత్రమే పెట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికి బొరగాల డాగలు ఎర్ర పొలాలు డాగ పింగలాలు శుద్ధ డాగలు గంధం బొట్ల సేతువాలు గోధుమ రంగు పింగలాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగలాలు కోడి రసంగులు గేరువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యాగ్స్లో గెలిచే అవకాశం ఉండగలనమాట ఇక గెలిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చి చూడండి మీకు వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిసే అవకాశం ఉన్న రంగులు ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అని పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రం పెట్టుకుంటేనే గెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చే బాగా పసింగల కాకులు పచ్చ కాకులు కాకి పచ్చ పచ్చకాకి నెమలు శుద్ధ నెమళ్ళు పచ్చకాయ డాగలు ఎరుపుకు మించిన డాగలు తొమ్మిదివన్న కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది కంపల్సరీ ఇక్కడ డాగ పింగళాలను కేవలం డాగ పింగళాలను కనుక పెట్టుకుంటేనే మనం గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకే ఇక మనకి పగల గురించి అయిపోయింది అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం నైట్ విషయానికి వెళ్తే ఇక్కడ నైటు టైమింగ్ వచ్చేసి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి ఇక్కడ కోడి కాగి ఇక్కడ కోడి కాగి అనేవి మెయిన్ రంగులు అనమాట కనుక మనం ఇక్కడ ముసుకి కేవలం కోడి కాకి డాగలు మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేసే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కాకి డాగలు కోడి కాకులు గట్టి కాకులు గట్టి కాకులకు పసిమి అనేది ఉండకూడదు పసిమి లేని గట్టి కాకులు నల్లకట్ట రసంగులు నల్ల మైలాలు పచ్చకాకి డాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు చూడండి ఇక్కడ ఓడికొని చెప్పటికి నెమల పింగళాలు గౌడ్ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు బ్రాసులు ఇక్కడ అన్ని రకాల పింగళాలు అన్ని రకాల నెమల పింగళాలు అనేవి కూడా ఈ టైంస్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది కంపల్సరీ మనం ఈ టైంస్లో ముసుగు లేదా జోళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా కోడి కాకి డాగలను కేవలం కోడి కాకి డాగలను కనుక పెట్టుకుంటేనే గెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు నైట్ ఎనిమిది పనిచేసి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమ్మలు ఇక్కడ ఎర్ర అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం టెన్షన్ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కేవలం ఎర్ర నెమ్మలను ఎర్ర నెమల కనుక పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట మన ఇక్కడ ముసుకు పెట్టుకున్న ఎర్ర నెమ్మలకు మళ్ళీ అక్కడ కూడిచూపు ఉండకూడదు ఎక్కడ అసలు బొంగతలుపు కుసిలుపు రెక్కల్లో తోకలు తెలుపు పీక్ అనేది అసలు ఉండకూడదు అలాంటి నెమలు మాత్రమే మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు తీసినప్పుడు ఓడి ఇక్కడ ఓడి పెరుగుతున్నప్పటికీ కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్టల సేతువాలు ఇలాంటివి అనమాట ఈ ఇక్కడ మ్యాక్సిమం కోడి చూపు పింగళా చూపు అనేది ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాల కోడి చూపు పింగళా చూపు ఈ టైంస్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు అనమాట రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చప్పటికి కాకపింగళాలు ఇక్కడ కాకపింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండే రంగులు కాకపింగళాలు కానీ లేదంటే బాగా అపస్యంగా కాకులైనా కూడా మనం ఇక్కడ ముసుకు ఉపయోగించుకోవచ్చు అనమాట అలాంటి వాటిని మాత్రం ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఇవన్నీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగుల చప్పటికి నల్లబొట్ల స్థేతువాలు నెమల పింగళాలు కాకి నెమ్మళ్ళు గట్టి కాకులు నల్లకట్టు అబ్బ్రాసులు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిస్తే రంగు అనమాట ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి ఎర్ర మైలాలు శుద్ధ డాగలు మిరపపండు డాగలు ఎర్రకక్కెరలు ఇలాంటి రంగు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు చూసారు కంటే సిద్ధ